अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फ्लैश न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। जारिया माह की 25 तारीख बरोज़ मंगल को सुबह 11 बजे मेदक टाउन के गोल बंगला में हल्के असम्बली की BRS पार्टी का इजलास मुनाकिद किया जा रहा है। ये बात इफ़को डायरेक्टर मिस्टर देवेंद्र रेड्डी ने आज MLA कैंप ऑफिस में मीडिया के नुमाइंदों से बात करते हुए बतलाई है। मिस्टर देवेंद्र रेड्डी ने प्रेस कॉन्फ्रेंस में मजीद कहा कि इस इजलास में MLA मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी की क़ियादत में तकरीबन 4000 से जायद पार्टी कारकुनान और पार्टी के जिम्मेदारान शरीक होने वाले हैं और इस इजलास में 12 करारदादें पेश की जा रही हैं। इस मीटिंग में मेदक म्यूनसिपल चेयरमैन मिस्टर टी चंद्रपाल, टाउन पार्टी सदर मिस्टर एम गंगाधर के अलावा कई अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు 2001 నుంచి పార్టీ విస్తరణ నుండి ప్రతి సంవత్సరం కూడా ఆర్భాటంగా అట్టహాసంగా ప్రజలకు నచ్చే విధంగా ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. ఈసారి దాని కొద్దిగా భిన్నంగా మంచి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాలలో ఈసారి ప్రతినిధి సమావేశం హైదరాబాద్లో ఒకటే జరగకుండా ఏ నియోజక కేంద్రంలో ఆ నియోజకవర్గంలో ప్రతినిధి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి BRS పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఈ విధంగా జరుగుతూ ఉన్నది. దానికి ప్రతి ఈ నియోజకవర్గంలో మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేంద్ర గారి ఆధ్వర్యంలో సుమారు 4000 మంది ప్రతినిధులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాయి బాలాజీ గార్డెన్ నుండి 10:30 ర్యాలీ మొదలై 11:30 వరకు మన వెస్ట్రీ గ్రౌండ్లో గోల్ బంగ్లా ముందు ఉన్నటువంటి మైదానంలో ఈ పిల్లలతో మన ప్రతినిధి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సుమారు 12 తీర్మానాలు ఉంటాయి. ఆ 12 తీర్మానాల మీద ప్రతి ఒక్క మా టీఆర్ఎస్ మెదక్ నియోజక నాయకులందరూ కూడా ప్రతిపాదించడము, బలపరచడము, ఆ విధంగా ఆమోదం తెలుపడము, ఈ విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత మేము ఏమేమి పనులు చేశాము, గతంలో 2014 కన్నా ముందు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండే, 14 తర్వాత తెలంగాణ పరిస్థితి ఏ విధంగా అయినది, అదేవిధంగా మూలిక సదుపాయాల విషయాలనే కానీ, విద్యుత్ రంగంలో కానీ, సాగునీటి రంగంలో కానీ, తాగునీటి రంగంలో కానీ, రోడ్ల విషయాలే కానీ, తండాల గ్రామ పంచాయతీ విషయాలు చేయడం విషయంలో కానీ, తర్వాత ఆసరా పెన్షన్లే కానీ, అట్లాంటి రకరకాల సంక్షేమ పథకాలే కానీ, పురోగతులకు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే కానీ, దళితులకు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే కానీ, ఇంకా రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహమే కానీ, రైతులను బీమా ఇచ్చేటువంటి కార్యక్రమాలే కానీ, ఇలా అన్ని రంగాల విషయాలను కూడా కూలంచంగా ఉంచుకోవడం జరుగుతూ ఉన్నది. దానిలో బలపరుస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాలు అన్నింటి కూడా మేమందరం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ ఉంటాయి. ఈ తర్వాత మేమందరం కూడా చేసిన తర్వాత మంచి భోజన సంఘం ఏర్పాటు చేయకుండా జరిగింది. దానికన్నా ముందు గ్రామాన 8:30 నుంచి 9 గంటల వరకు ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరేస్తూ ఉంటారు. ఈ నెలలో ఉన్నటువంటి 150 గ్రామాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా 10:30 వరకు సాయిబాబా వచ్చేసి మేము 10:30 ర్యాలీ స్టార్ట్ చేసేసి 11:00 వరకు ఇక్కడ వేదిక ఏర్పాటు జరుగుతూ ఉంది. కనుక మీ అందరూ కూడా దయచేసి ఏంటంటే ఈ చాలామంది కూడా చాలామంది కార్యక్రమాలు పద్ధతులు అందరూ వస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా నేను విన్నవించేది ఏంటంటే మీరు కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా మీరు కూడా దయచేసి సకాలం రావాలని చెప్పేసి మాకు సహకరించాలని చెప్పేసి, అదేవిధంగా మేము గతంలో 15 నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకు తెలియచేపరిచే విధంగా, ప్రజలకు విశదీకరించే విధంగా, మీరందరూ కూడా తెలియపరిచే విధంగా సహకారం చేయాలని కోరుకుంటున్నాను.